ఇవాళ ఉదయం 5 గంటలకు నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ ఎన్ఐఏకు చెందిన ఒక బృందం, 8 మంది బృందం మా ఇంటి మీద దాడి చేసింది. ఉదయం 5 గంటలకు వాళ్ళు నన్ను కలుపుదేరమని అడగానే తెలిసాను. వాళ్ళు ఒక కేసుకు సంబంధించి మీ దగ్గర సమాచారం ఏమన్నా ఉందా, సెర్చ్ చేయడానికి సెర్చ్ వారెంట్ తీసుకుని వచ్చాము అని అన్నారు. సెర్చ్ వారెంట్ చూశాను. సంజయ్ దీపక్ రావు అనే ఒక వ్యక్తి అరెస్ట్ అయిన కేసులో నాకు నా దగ్గర సమాచారం ఉందని వాళ్ళకు తెలిసింది కాబట్టి అందుకోసం వచ్చాము అని అన్నారు. వెంటనే నా సెల్ ఫోన్ ఇమ్మని అడిగారు. నేను సెల్ ఫోన్లు ఇవ్వడం అనే దాని మీద ఇట్లా సెల్ ఫోన్ తీసుకునే తీసుకోకూడదు, సెల్ ఫోన్ తీసుకోవచ్చునా లేదా అని ఇప్పుడు సుప్రీంకోర్టులో కేసు ఉంది. ఒక సీనియర్ జర్నలిస్ట్ సిద్ధార్థ వరదరాజన్ ఆయన ఇంటి మీద ఇట్లాగే దాడి చేశారు, వైర్ పత్రిక నడుపుకున్నాడు, ఆయన ఇంటి మీద దాడి చేశారు, ఫోన్లు ఎత్తుకుపోయారు, ఆయన సుప్రీంకోర్టు వెళ్ళాడు, సుప్రీంకోర్టు ముందర ఇప్పుడు కేసు ఉంది. ఇట్లా ఫోన్లు ఎలక్ట్రానిక్ డివైజెస్ ఎట్లా సీజ్ చేయొచ్చునా లేదా అని సుప్రీంకోర్టు ముందర విచారణలో ఉన్నది, నేను ఇవ్వను మీకు అన్నాను. కాదు, మీరు ఇవ్వవలసిందే అన్నాను. నేను ఆ ప్రొటెస్ట్ రాసి ఒక జర్నలిస్టుగా సెల్ ఫోన్ అనేది నా లైఫ్ లైన్, సెల్ ఫోన్లో అనేక వివరాలు ఉంటాయి, అనేక మంది ఫోన్ నెంబర్లు ఉంటాయి, నేను చేయవలసిన రాయవలసిన విషయాల నోట్స్ ఉంటాయి, కాబట్టి సెల్ ఫోన్ ఇవ్వడం కుదరదు, కానీ వీళ్ళు సీజ్ చేస్తామని అంటున్నారు కాబట్టి అండర్ ప్రొటెస్ట్ నిరసన కొద్దీ ఇస్తున్నాను అని రాసి నా ఫోన్ ఇచ్చారు. వాళ్ళు ఒక 2 గంటలు 3 గంటల పాటు ఇంట్లో పుస్తకాలన్నీ వెతికారు. నా దగ్గర రామాయణ భారతాల దగ్గర నుంచి మావోయిస్ట్ సాహిత్యం దాకా అంతా సాహిత్యం ఉంటుంది. నేను రచయితను, జర్నలిస్టును, 40 సంవత్సరాలుగా జర్నలిస్టుగా ఉన్నాను, 30 పుస్తకాలు రాశాను, 30 పుస్తకాలు అనువాదం చేశాను, కాబట్టి నా దగ్గర పుస్తకాలు తప్ప మరేమీ ఉండవు. వాళ్ళు వెతికారు, పుస్తకాలు తప్ప ఇంకేమీ కనబడలేదు. చివరికి ఫోన్ ఒకటి తీసుకున్నారు. 2013లో అప్పుడు మీ అందరికీ తెలుసు నయీం ముఠా చాలా మందికి బెదిరింపు లేఖలు పంపింది చంపేస్తామని. అట్లా పంపిన బెదిరింపు లేఖల్లో ఆ బెదిరింపు లేఖల వెనుక ఉన్న పోలీసుల మీద అప్పుడు నేను ఒక వ్యాసం రాశాను. ఆ వ్యాసం కోసం సేకరించిన సమాచారంలో అట్లా వచ్చిన ఛత్తీస్గఢ్ చిరుతలు వరలక్ష్మికి రాసిన బెదిరింపు లేఖ కూడా ఒకటి కనబడింది, అది కూడా సెర్చ్ చేశారు. కాబట్టి మొత్తంగా నా ఇంట్లో నుంచి తీసుకుపోయినవి నా సెల్ ఫోన్ ఒకటి, ఆ బెదిరింపు హత్యా బెదిరింపు లేఖ, వరలక్ష్మికి వచ్చిన హత్యా బెదిరింపు లేఖ, దాని మీద నిజానికి పేపర్ కటింగ్ కూడా ఉంది. ఆ బెదిరింపు లేఖ మీద మేము ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టాము, ఆ ప్రెస్ కాన్ఫరెన్స్ వార్త కూడా దానికి పిన్ చేసి ఉంది, అది ఉంటేనే అర్థమవుతుంది అది ఫేక్ లెటర్ అని. అయినా అది కూడా తీసుకుపోయారు, ఇది వాళ్ళు తీసుకుపోయింది. అయితే వచ్చిన టీము గణేష్ బాబు అనే ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్, సర్కిల్ ఇన్స్పెక్టర్, ఆయన చాలా మర్యాదగా ఉన్నాడు, వచ్చిన టీం అంతా మర్యాదగా ఉంది, కాబట్టి వాళ్ళు నా ఇంట్లో నా మీద దురుసుగా ప్రవర్తించారని చెప్పలేరు. కానీ అసలు మొత్తంగా పోలీసు వ్యవస్థ, మొత్తంగా ఎన్ఐఏ ఎట్లా ఉన్నదో ఇది ఒక ఉదాహరణ, ఆ విషయాలు మాత్రం చెప్పాలి. నిజానికి ఈ కేసు సెప్టెంబర్ 15న హైదరాబాద్లో సింగపూర్ టౌన్షిప్లో ఒక వ్యక్తిని అరెస్ట్ చేశారు. ఆయన పేరు సంజయ్ దీపక్ రావు, ఆయన మావోయిస్ట్ పార్టీ కేంద్ర కమిటీ సభ్యుడు అని అన్నారు. ఆయన పేరు నేను అదేసారి మొదటిసారి వినడం, పత్రికల్లో వార్తలు వచ్చాను. ఒక వారం తర్వాత ఆయన కేసులో, ఆయనను అరెస్ట్ చేసిన కేసులో ఆయనకు నాకు సంబంధం ఉందని ఒక స్టేట్ పోలీసులు, తెలంగాణ రాష్ట్ర పోలీసులు ఒక కేసు తయారు చేశారు. సెప్టెంబర్ 15న ఆ ఎఫ్ఐఆర్ కేపీహెచ్పి కూకట్పల్లి హౌసింగ్ బోర్డ్ పోలీస్ స్టేషన్లో నమోదైంది, సెప్టెంబర్ 15. ఆ వెంటనే మీలో కొందరికైనా గుర్తుంటే సెప్టెంబర్ 3వ వారంలో ఈ కేసు నమోదు కాగానే నేను ముఖ్యమంత్రిని ఉద్దేశించి చంద్రశేఖరరావు గారు అని బహిరంగ లేఖ రాశాను. అది ఆంధ్రజ్యోతిలో ఎడిట్ పేజీలో వచ్చాయింది ఈ కేసుకు సంబంధించి. దాంట్లో ఆయన ఎన్ వేణుగోపాల్ విరసం అని కేసులో, ఈ కేసులో కూడా పెట్టారు. నేను విరసం నన్ను బహిష్కరించి 14 సంవత్సరాలైంది, మీ ఇంటెలిజెన్స్ ఇంత తెలివితో ఉంది, 14 సంవత్సరాల కింద ఏ సంస్థ నుంచి నన్ను బయటకు వచ్చానో ఆ సంస్థ పేరు నా పక్కన రాశారు, కాబట్టి చంద్రశేఖరరావు గారు తెలివి తెచ్చుకోండి అని నేను ఉత్తరం రాశాను. ఆ ఉత్తరం ఆంధ్రజ్యోతిలో వచ్చింది. ఆ తర్వాత కూడా ప్రభుత్వం మారింది, మారే సందర్భంలో నేను ప్రజాస్వామ్య పునరుద్ధరణ అంటే ఏమిటి, రేవంత్ రెడ్డి ప్రజాస్వామ్య పునరుద్ధరణ అని చాలా మాట్లాడుతున్నాడు, ఇటువంటి కేసులన్నీ ఎత్తేయాలి, ఇటువంటి అబద్ధపు కేసులు, దొంగ కేసులు ఎత్తేయాలి అని మళ్లీ ఒక వ్యాసం రాశాను, అది కూడా ఆంధ్రజ్యోతిలో వచ్చాయి. అయినప్పటికీ కేసులు ఎత్తివేయలేదు కేపీహెచ్పి వాళ్ళు. దేశంలో ఎన్ఐఏ అనే ఒక దుర్మార్గమైన సంస్థను, నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ అనే ఒక దుర్మార్గమైన సంస్థను పెట్టిన తర్వాత ఎక్కడైనా దేశంలో యూఏపీఏ కింద కేసు నమోదైతే
ఎన్ఐఏ తీసుకోవచ్చు. రాష్ట్రానికి చెప్పనక్కర్లేదు, రాష్ట్ర పోలీసులకు చెప్పనక్కర్లేదు, రాష్ట్ర ప్రభుత్వానికి చెప్పనక్కర్లేదు, వాళ్ళు తీసుకోవచ్చు. ఆ కారణం వల్లనే ఈ కొత్త ప్రభుత్వం రాగానే మేము ఈ కొత్త ప్రభుత్వం ముందర హరిగోపాల్ గారు సుందర విజ్ఞాన కేంద్రంలో ఒక సభ కూడా జరిగింది. ఆ సభలో కూడా మేము మాట్లాడాను, అక్కడ ఒక డిమాండ్ పెట్టాము, యుఏపీఏ కింద పెట్టిన కేసులన్నీ ఉపసంహరించుకోండి, లేకపోతే కేంద్రం దొరబడుతుంది, ఎన్ఐఏ దొరబడుతుంది.